నమస్కారం అండి. నా పేరు భవాని, నేను మధుసూదన్ రాజు భార్యని. అసలు యాక్చువల్ గా ఇది మొత్తము 23rd నుండి స్టార్ట్ అయింది. అది 23rd మధ్యాహ్నము మా మరిదిని. ఇప్పుడు నేను 23rd ఎందుకు అని అంటే, అతను పరాయి వ్యక్తి కాదు, అతను నా సొంత మరిది. మా సిస్టర్స్ అందరం కలిసి ఒకటే దగ్గర ఉంటున్నాం కాబట్టి నేను ఇప్పుడు 23rd నుండి తీసుకున్నా. 23rd మధ్యాహ్నము నుండి వెళ్ళిపోయిన మనిషి అసలు ఇంత, మేము ఎప్పుడు లాస్ట్ చెల్లపల్లి జైల్లో చూసాం. ఇప్పుడు 23rd రోజు మేము ఈవినింగ్ వెళ్ళేసేసి ఎఫ్ఐఆర్ చేయండి అనేసి పోలీస్ ప్రాసెస్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, అది అంత. 23rd రోజు పోలీసు వాళ్ళు తీసుకుపోయినరు అని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 25th రోజు రోడ్ మీద కత్తులు తీసుకుని వెళ్ళేటంతా, అది ఎంతవరకు కరెక్ట్? కనీసం అసలు ఒకటి చెప్తున్నాము అని అంటే అది రైటా రాంగా అనేది ఏమి ఆలోచించకుండా మీకు నోటికి వచ్చినట్టుగా ఎట్లా, అదొకటి. తర్వాత లాస్ట్ 28th ఫిబ్రవరి రోజు నైట్ మధుసూదన్ రాజు, రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి గారు వాళ్ళని, ఇంకో డ్రైవర్ని వాళ్ళని అరెస్ట్ చేశారు అని. సరే, ఇప్పుడు వాళ్ళు ఏదో పని మీద వెళ్తారు, ఢిల్లీకి వెళ్ళిండ్రు, సరే అరెస్ట్ అయ్యిండ్రు అని. ఇప్పుడు లాస్ట్కి ఓవరాల్గా 25th రో అది మధుసూదన్ రాజు గారు 12 crores ఇచ్చి శ్రీనివాస్ గౌడ్ గారిని చంపడానికి ప్రయత్న సుపారీ ఇచ్చారు అని అంటే, అంత అవసరము మధుసూదన్ రాజుకి ఏముంది? పోనీ అతను పొలిటీషియనా కాదే, ఈజ్ అ కామన్ మ్యాన్, ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, అతనికి ఏం అవసరం ఉంటుంది? పోనీ బిజినెస్లో ఏమన్నా గొడవలు లాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే, ఈజ్ నాట్ అ బిజినెస్ పర్సన్ మధుసూదన్ రాజు. బిజినెస్ పర్సన్ అది ఓన్లీ మామూలుగా ఉద్యోగం చేసుకొని ఉండే మనిషికి ఒక మినిస్టర్ని చంపాల్సిన అవసరం ఏమున్నది? ఇదంతా మనము చూస్తూ ఉంటే అఫిడిటీ అనే భాగంలో ఇప్పుడు అమరేందర్ రాజు, మధుసూదన్ రాజు, రాఘవేంద్ర రాజు అండ్ నాగరాజు వీళ్ళందరు బ్రదర్స్, సొంత అన్నదమ్ములు, ఏదో ఒకటి డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అనొచ్చు మరి ఢిల్లీలో మధుసూదన్ రాజు ఎందుకు ఉన్నారు అని అంటే, తమ్ముడిని తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు తమ్ముడుది ఎందుకంటే బయట నుండి చాలా వార్తలు వస్తుంటాయి, కొంచెము రాఘవేంద్ర రాజుని జాగ్రత్తగా ఉండమనండి, తమ్ముడిని జాగ్రత్తమని. దాని నుంచి తమ్ముడిని అంత ఒక్కడిని వదలడము అది అనేది మనము చేయలేము కూడా, తమ్ముడిని అంత ఈ టైంలో ఒక్కడిని. సో మధుసూదన్ రాజు వెళ్ళింటాడేమో, వెళ్ళిన పాపానికి మీ ఇష్టం వచ్చినట్టుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది ఒకటి ఏంటంటే, మధుసూదన్ రాజుకి సుపారీ ఇవ్వాల్సిన అవసరం ఏముండదు, ఎక్కడున్నది? పోనీ మధుసూదన్ రాజు సుపారీ ఇచ్చిన మనిషిని ముందుకు తీసుకురండి. నేను అవునా కాదా అనేది నేను చెప్పించడానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఎందుకంటే మా హస్బెండ్ని మీరు సుపారీ ఇచ్చిండ్రా ఏదని. మీరు ఎవరైతే సుపారీ తీసుకున్నారో, ఎవరైతే అన్నారో, వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి చూపించండి, ప్రూఫ్లు చూపించండి. మా దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి, మరి ఎందుకో ముందుకొచ్చి మాట్లాడట్లేదు? ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టండి అంటే మరి ఇంతవరకు ఒకటి రాలేదు. తప్పు చేయని వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు. అఫిడిటీనే మార్చిన మనిషికి 23rd రోజు పోలీసు వాళ్ళు తీసుకపోతే 25th రోజు మార్చడం అదేం పెద్ద, మళ్ళీ పోలీసు వాళ్ళని అట్లెట్లా అయిందంటే తప్పు జరిగింది అని అంటాడంట. అది నవంబర్ 23rd రోజు అని సంథింగ్ ఏదో దాన్ని, అక్టోబర్ నవంబర్ 18th అని దాన్ని ఏదో రకంగా మార్చింది. ఈ రకంగా ఒక ఏదన్నా మనము ఒక కేసు పెడుతున్నాము అని అంటే దాని గురించి ఏంది ఎట్లా అనేది ఆలోచించుకొని పెట్టుకోకుండా మీకు ఎట్లా పడితే అట్లా అనేది, ఇదైతే కరెక్ట్ కాదండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే ఏంటి అంటే, మా వాళ్ళు మొన్న రీసెంట్ గా రాఘవేంద్ర రాజు అరెస్ట్ అయ్యిండు, వాళ్ళకి దొరికిండు. నైట్ పోలీసు వాళ్ళు 1:00 వచ్చి ఈ మా చెల్లెలు ఇంటి దగ్గర అది ఏమంటారు పిలవడము, బయటికి రావడం, గొడవ చేయడం జరిగింది. రాఘవేంద్ర రాజు మీకు దొరికిన తర్వాత మా చెల్లెల దగ్గరికి రావాల్సిన అవసరం ఏమున్నది? చెల్లెలు ఇంటికి రావాలి, మీకు కావాల్సిన మనుషులు మీ దగ్గర ఉండగా మా ఇంటి దగ్గరికి రావాల్సిన అవసరం ఏమున్నది? అసలు ఏం చెప్పించాలనుకున్నారు మీరు? పిల్లలు ఉన్నారండి, చిన్న చిన్న పిల్లలతోటి మేము ముగ్గురం ఆడవాళ్ళము, వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు మీద అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది అది గాడ్నోస్. అది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, ఏం మమ్మీ ఇంత వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు రాత్రిపూట ఏం గొడవ అంటే మేమేం సమాధానం చెప్తాం? తండ్రి మీద ఎట్లాంటి ఏమంటారు మైండ్ ఎఫెక్ట్ పడుతుంది పిల్లల మీద? ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్?